చిరంజీవి గారు నేను రెగ్యులర్గా కలుస్తుంటాము, కామన్ విషయం. నువ్వే కదా టెలీ లాంచ్కి ఇన్వైట్ చేసింది. చరణ్ బ్రో కూడా వస్తా అన్నాడు. అంతే మనం అప్పుడప్పుడు కలుస్తుంటాం, ఇలా చిల్ అవుతుంటాం. నువ్వు కలుస్తావా? అంత యాక్సెస్ నాకు లేదు. స్మార్ట్ దీపే We want the AC remote. ఈ ఏసీ రిమోట్ ఉందా అసలు? ఎక్కడుంది? ఉందయ్యా, అంటే ఏసీ ఉందా? హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. వాట్స్ హ్యాపెనింగ్? ట్రాకేషన్ లాగే అడుగుతున్నాను. మామూలుగా మాట్లాడదాం. ఓకే, బాగున్నా. వాట్ ఈస్ యువర్ స్టోరీ మ్యాన్? అంటే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఫెమిలియర్ తెలియని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే వాట్ హౌ డిడ్ యూ అరైవ్ వేర్ యు ఆర్? షార్ట్గా, ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనమాట. 8th క్లాస్ నుంచి వైజాగ్ భూమ్ అప్పుడు అందరు షార్ట్ ఫిల్మ్స్ చేసారు, నేను కూడా షార్ట్ ఫిల్మ్ చేసి. చైల్డ్హుడ్ అంటే 2017-2018 కాదు, 2014 ఓకే, అంటే 3 ఇయర్స్. అదేలే. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అదే చేసుకుంటూ దాని తర్వాత ఇంజనీరింగ్ ఆ టైంకి కాంటెంట్ బ్లాగ్స్ అన్నీ కాంటెంట్లో అన్నీ చేసేవాడిని, మీమ్స్ చేసేవాడిని. సో ఎవ్రీథింగ్ అలా చేసుకుంటూ ఐ ల్యాండెడ్ అప్ మేకింగ్ ఫన్ స్కెచ్ వీడియోస్ అండ్ ఆల్ దిస్ రియాక్షన్ వీడియోస్ అండ్ దట్ కైండ్ ఆఫ్ క్లిక్, కొంచెం స్టాండప్ అవి కూడా ట్రై చేశాను. సో ఇన్ దాట్ జోన్ దిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండే. సో అన్ని ట్రై చేసి ఏది బాగా నచ్చిందో దాని మీద ఐ వెంట అనమాట. సో ఐ స్టార్ట్ చేసినప్పుడు ఏం అవ్వాలని ఉండేది? స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ రైటర్ డైరెక్టర్ ఈజ్ మై గోల్. ఫైనల్గా ఒక రైటర్ డైరెక్టర్ సినిమా తీయాలి. సో స్టార్టింగ్లో ఏముంటుంది, మనకి ఏముండేది కాదు కదా, మనమే షూట్ చేసుకోవాలి, మనమే యాక్ట్ చేయాలి మనమే అని. సో అలా యాక్టింగ్ కూడా చేసేవాడిని. అలా యాక్టింగ్ కూడా ఇంట్రెస్టెడే, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో. సో బాగానే వర్కౌట్ అయింది. నాకు విషయం చెప్పు, నువ్వు ఏదైతే నీ స్కెచెస్లో పెడతావో, హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ యూ యాక్చువల్ యూ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ అ పర్ఫార్మెన్స్? లైక్ ద ప్రాసెస్ ఇస్, కొన్ని స్కెచెస్ నేను కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఐడియా వచ్చినప్పుడు నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత ఎప్పుడో అది ఆ ఐడియాకి రిలేట్ అయిన ఎనీ ఐడియాస్ వస్తే, ఎనీ ఎగ్జాంపుల్తో చెప్తావా అర్థం చేసుకోవడానికి ఇది ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ డాడ్ వీడియో, వాట్సాప్ లైఫ్ ఆఫ్ వాట్సాప్ అంకిల్ అని యూట్యూబ్ వీడియో చేసేదాన్ని. దాని అది ఐడియా ఎప్పుడో వీడియో దిగి 4 మంత్స్ ముందు వచ్చింది. ఓకే, సో ఐడియా నోట్ చేసుకొని ఎప్పుడైనా డాడ్ టీవీ చూస్తున్నప్పుడు ఇలా రియాక్ట్ అవుతాడు అని ఐడియా వచ్చినప్పుడు, పాయింట్ వచ్చినప్పుడు అది నోట్ చేసుకున్నాను ఆ డాక్యుమెంట్లో. సో అలా ఒక్కొక్క పాయింట్ ఫిల్ అయ్యి లాస్ట్కి ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఎ వీడియో అన్నప్పుడు స్పాన్సర్షిప్ కూడా వచ్చాక. యా, డెఫినెట్లీ. అప్పుడు ఐ స్టార్ట్ షూట్, ఐ స్టార్ట్ ద షూట్ అండ్ ఐ మేక్ ఇట్. షూట్లో ఐ ఇంప్రవైజ్ డెఫినెట్లీ. ఒక్కసారి షూట్ నేను ఏం చేస్తాను అంటే, కెమెరా రికార్డ్లో పెట్టేసి ఐ డూ మై స్క్రిప్టింగ్, దాని తర్వాత ఆ మూమెంట్లో ఏం అనిపిస్తుందో అన్నీ చేస్తా. సో 20-30 మినిట్స్ ఫుటేజ్ ఉంటుంది ఎవ్రీ రీల్కి, ఒక రీల్కి ఈజీగా. సో ఏదో సోది చేస్తుంటా దానిలో. నాకు చిన్నప్పుడు ఎడిటర్ కూడా, దట్ హెల్ప్ మీ అలాట్. ఎడిటింగ్ విండోస్ మూవీ మేకర్ అట్లాంటి ఫస్ట్లో అంతే, పవర్ డైరెక్టర్ ఉండేది, అది సస్తా వర్షన్ ఆఫ్ ప్రీమియర్ ప్రోలా ఉండేది. సో దాని తర్వాత ప్రీమియర్ ప్రో నేర్చుకొని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా నేర్చుకొని, అంత ఇప్పుడు ప్రీమియర్ ప్రో సరిపోతుంది అన్నిటికి. సో ఎడిటింగ్ ఇస్ మోస్ట్లీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది వీడియోలు, చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ 30 మినిట్స్ ఫుటేజ్ ఎలా ఎడిట్ చేస్తానో నా వీడియో అంతే. ఏ పాయింట్లో డిడ్ యూ చూస్ లైక్ ఓకే ఐ వాంట్ స్టార్ట్ డూయింగ్ దిస్ యూట్యూబ్ థింగ్ ఆర్ ఇన్స్టా థింగ్ అనేది? యూట్యూబ్ థింగ్ ఇన్స్టా థింగ్ అని ఏం లేదు, జస్ట్ నచ్చిన ఐడియాస్ని తీసుకుంటూ పోయి అది
పెట్టడం కూడా నేను కొన్ని వీడియోస్ అయితే తీసిన ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత పెడతాను ఎడిట్ చేయడానికి బద్ధకం వేసి. ఓకే అదంతా కలిపి అది ఈ ఎడిట్ ప్రీమియర్ ప్రోలో ఇంపోర్ట్ చేద్దాం ఈరోజు సంథింగ్ వీడియో అని ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు 2 నెలల తర్వాత పెట్టడం ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఆ మేకింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఐ ఎంజాయ్. బట్ ఇదంతా చేసేటప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా ఇంకా లైక్ చదువుకుంటున్నప్పుడు కూడా చేశా మోస్ట్లీ ఇది ఇవన్నీ ఆఫ్టర్ బీటెక్ ఓన్లీ చేశా. వెన్ డిడ్ యు పాస్ అవుట్? 2022 అంటే లాక్డౌన్ మాది ఏమైందంటే 2 ఇయర్స్ అమరావతి నేను బిఐటి అమరావతిలో చదువుతున్నాను అక్కడ. ఏ బ్యాచ్? అదే 2018. నో బ్యాచ్ అంటే ఇది ఏ స్ట్రీమ్? సిఎస్సి. సిఎస్సి ఓకే. సడన్గా అడితే నాకు కూడా మర్చిపోతాను నేను నువ్వు టూ చేశాను ఎక్స్ట్రా క్వశ్చన్ అడుగుతాను. సో 2 ఇయర్స్ అమరావతిలో చేసిన తర్వాత సెకండ్ ఇయర్ మధ్యలో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్లో మనకి లాక్డౌన్. లాక్డౌన్ తర్వాత నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళింది కాన్వికేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికే. సో లాక్డౌన్లో చాలా టైం దొరికింది నాకు ఇంట్లో కాంటెంట్ చేసేవాడిని. దాని తర్వాత ఆల్మోస్ట్ నో వర్క్ ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్ మనకి ఎలా జరుగుతాయి మనకి అంత అందరికి తెలిసిందే. సో ఏం పని ఉండేది కాదు ఇదే పని. సో ఆల్మోస్ట్ ఏం చదువుకోకుండా చేసినట్టే. సో ఏ పాయింట్లో నీకు ఓకే మన యూట్యూబ్లో ఇది చేస్తుంది ఇన్స్టాలో చేస్తుంది క్లిక్ అవుతుంది బూమ్ అవుతుంది ఓకే మనకి ఎంగేజ్మెంట్ అనేది విజిబిలిటీ అనేది వస్తుంది అనేది అది ఎలా రియలైజ్ అయ్యో ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అండ్ హౌ డిడ్ యు ప్రాసెస్ దట్? లైక్ లాక్డౌన్లో ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ కంటిన్యూస్లీ లైక్ రెగ్యులర్లీ ఎవ్రీ వీక్లీ ఒకటి కానీ వీడియో చేయాలి అంతే ఇంకేం పని లేదు ఇంట్లో కూర్చొని ఏదో వీడియో చేయాలి. నేను లాక్డౌన్ స్టార్టింగ్లోనే ఫుడ్ బ్లాగ్స్ చేశా దాని తర్వాత పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను. యూ స్టార్టెడ్ ది ఫుడ్ బ్లాగ్స్ కదా? స్కెచెస్ దాని ముందు ఇంకో ఛానల్ ఉండేది దానిలో స్కెచెస్ చేశా ప్రాంక్స్ కూడా చేశా నేను. ప్రాంక్స్ అనేది నేను ఎడిట్ చేశాను షూట్ చేసి ఎడిట్ చేశాను రోడ్డు ట్యాగ్ చేయించా నాకు కొంచెం రిస్క్ అని ఉంది అది కొంచెం రిస్కీగా. సో అవన్నీ చేసిన తర్వాత లాక్డౌన్లో కంటిన్యూస్గా వీడియో స్టార్ట్ చేసిన తర్వాత టిక్టాక్ బ్యాన్ అయింది. యు డిడ్ సంథింగ్ ఆన్ దట్? టిక్టాక్ బ్యాన్ మీద టిక్టాకర్స్ రియాక్షన్ వీడియో చేశారు. సో దట్ కైండ్ ఆఫ్ క్లిక్ కొంచెం రీచ్ వచ్చింది. సో అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ అలా రీచ్ పెరిగిపోయిగా. వ్యూస్ కిక్కినిచ్చావా? ఫస్ట్లో అయితే వ్యూస్ రెగ్యులర్గా ఒక్కసారి రీచ్ వచ్చాక లిటరలీ 2 డేస్కి ఒక యూట్యూబ్ వీడియో చేశాను ఫస్ట్ ఫర్ 1 మంత్. ఆ తర్వాత ఏంటిది బాగా రిపీటేటివ్ అయిపోతుంది అసలు ఏం లేదు ఏం జరగట్లేదు ఏం అవే కామెంట్స్ అదే కానీ అవన్నీ కావాలనిపిస్తుంది ఎవ్రీ 2 డేస్ ఎవ్రీ 1 వీక్ అవన్నీ కావాలనిపిస్తుంది. ఇదేదో ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆల్సో. అప్పుడు అది చాలా మెటీరియలిస్టిక్ థింగ్ అయిపోయింది. ఈ వీడియో చేయాలి షూట్ చేయాలి ఎడిట్ చేసుకోవాలి ఏదో కాన్సెప్ట్ ఎదుక్కోవాలి. సో ఆపేసి కొంచెం టైం తీసుకొని అసలు ఏం నచ్చుతుంది మనకి ఏం నచ్చుతుంది అప్పటికి కాలేజీలో ఉన్నప్పటి నుంచి తన్మయ్ భట్ స్టాండప్ కామెడియన్ కానీ వీళ్ళందరినీ కాంటెంట్ ఫాలో అవ్వడం కానీ అవన్నీ చేసామండి అదంతా. సో కొంచెం ఏమైనా నేర్చుకుందాం. సో అలా టైం తీసుకొని కొంచెం బెటర్ అయ్యి ఒక వీడియో చేయడం అలా ఇంకొంచెం టైం తీసుకొని అలా బెటర్ అయ్యి ఒక వీడియో చేయడం అలా అలా అలా. ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది ఆన్లైన్ రీచ్ దాని గురించి కదా. ఆఫ్లైన్ రీచ్ అంటే మనం మాట్లాడుతున్నది మన వీడియోస్ నిజంగానే జనాలు చూసి నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అది పిచ్చ వాలిడేషన్ అనిపిస్తుంటుంది కదా. డూ రిమెంబర్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ ఫెల్ట్ ఓ మై గాడ్ ఐఎమ్ బీయింగ్ రికగ్నైజ్డ్ అనేది? ఇది లాక్డౌన్లోనే వీడియోలు చేసి అవి క్లిక్ అయ్యి అవి అయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా లైక్ హైదరాబాద్ తరుణ్ భాస్కర్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ టీం నుంచి యాడ్ షూట్ ఉంది విల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ వై నాట్ తరుణ్ భాస్కర్ అంటే అప్పుడు హిజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. సో డెఫినెట్లీ వై నాట్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత షూట్లో తరుణ్ అన్న ఇంకా వాళ్ళ టీం అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నా వీడియోల గురించి మాట్లాడుకుంటే ఇట్ లైక్ అప్పుడు అనిపించింది ఆఫ్లైన్లో రియల్గా జనాలు చూస్తున్నారు. అప్పటి వరకు ఇంట్లో కూర్చొని బాగుంది నెంబర్స్ వెరీ గుడ్ నెంబర్స్ అన్నట్టే ఉండేది కానీ పెద్దగా తెలియదు కదా బయట జనాలు చూస్తారు గుర్తుపడతారు అని తెలియదు.
అదొకటి. అండ్ ఇంకొకటి, మా కాలనీలోనే ఒకడు కుర్రాడు వచ్చి మా ఇంటి ముందు నించొని, ఆ మమ్మీ మౌలీ టాక్స్ ఇక్కడ ఉంటాడు కదా, మా అమ్మ ఏమో అదే ఎవరు అడుగుతారు నాకు, ఏ ఎవరో మీరు అన్న అడిగేది వెళ్తే అన్న అన్న నేను మీ వీడియోస్ ఇస్తాను, ఓకే ఓకే చిన్న బిల్డ్ అప్పించి వస్తున్నా ఎక్స్ట్రా. బట్ టెల్ మీ అబౌట్ ద కైండ్ ఆఫ్, నీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు? లైక్ హాస్టల్ డేస్ అని ఒక సిరీస్ చెప్పాలో అమెజాన్ ప్రైమ్లో, అది దట్ రియలీ గుడ్ గాట్ గుడ్ రీచ్ అండ్ ద యంగ్ ఆడియన్స్ అంతా. దాని తర్వాత చాలా యూజువల్ రోల్స్ లైక్ హీరో ఫ్రెండ్ రోల్స్ అండ్ లీడ్ రోల్స్ కూడా వచ్చాయి, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్. సో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. దాని తర్వాత ఐ థాట్ కొంచెం నేను ఎప్పటి నుంచో రైటర్ డైరెక్టర్ అవుదామనే హైదరాబాద్ వచ్చింది, కొంచెం ఈ రైటర్ డైరెక్టర్ అవుదాం ఒక సిరీస్ అనే ఐడియా ఉండే, అది ఒక చెత్త సిరీస్. కానీ తర్వాత స్క్రాచ్ అది చేసి ఇంకో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నా. సో ఒక 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా మన స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఇది స్టార్ట్ చేద్దామనే ఉండే. సో అలా టైం తీసుకొని ఏం చేయకుండా ఉన్న టైంలో ఆదిత్య లైక్ ఈ టీవీలో ఒక సిరీస్ ఉంది బ్రో వచ్చి కలుద్దాం బ్రో కలుద్దాం అని చెప్పి నేను ఈ టీవీలో సిరీస్ అని ఏంటిది ఈటీవీ ఎవడో తెలియదు కదా, ఈటీవీ విన్న కొత్తగా వచ్చింది ఈటీవీలో సిరీస్ అండ్ సరే కలుద్దామని కలిసా. కలిస్తే లిటరలీ నా నరేషన్ తర్వాత ఐ వాజ్ ఇన్ టీయర్స్ లిటరలీ. హీఈస్ గ్రేట్ నరేటర్ అండ్ బెస్ట్ రైటర్. సో ఇంత మంచి రోల్ వచ్చిన తర్వాత ఐ డోంట్ వాంట్ లూజ్ ఇట్, ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్. సో ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత వదులుకోబోద్ది, ఇది ఏ యాక్టర్కి వదులుకోబోద్ది, ఎందుకంటే చాలా నరేషన్లు విని అప్పటికే కొన్ని అయితే అసలు హారిబుల్ ఉంటాయి. 3 అవర్ ఎగ్జాంపుల్ లైక్ కొంతమంది వచ్చి జస్ట్ స్క్రీన్ ప్లే నరేట్ చేస్తారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఓన్లీ. నో స్క్రీన్ ప్లే అంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా నో వాట్ ఈస్ ద స్టోరీ అనేది ఫస్ట్. ఓకే ఓకే. సో దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సీన్ బై సీన్. సీన్ బై సీన్ హీరో ఫస్ట్ కూడా వచ్చి కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, కూర్చున్నప్పుడు వాటర్ డ్రాప్లెట్ ఇలా ఎగురుతుంది అంటే 5 మినిట్స్ వరకు ఓకే, 5 మినిట్స్ తర్వాత యూ లూజ్ ఇంట్రెస్ట్. అది ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే అంత ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకునే అటెన్షన్ కూడా మనకు లేదు ఇప్పుడు, ADHD వెళ్ళాం మనం అందరం. సో అది చాలా 3 అవర్స్ ఆపాలని చెప్పలేము పాపం, చాలా ఇంట్రెస్ట్తో చెప్తుంటారు, ఆపమని చెప్పలేము, రూడ్గా ఉంటుంది. సో చాలా కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్ అది. సో బెటర్ ఎవరైనా స్క్రిప్ట్ నరేట్ చేయాలనుకున్న ఎవరికైనా బెటర్ ఫస్ట్ ఒక 15 మినిట్స్ బ్రీఫ్ ఇచ్చిన తర్వాత సో దే విల్ హ్యావ్ క్లియర్ ఐడియా ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది, దాని తర్వాత స్క్రీన్ ప్లే కానీ సీన్ వైజ్ కానీ నరేట్ చేయడం చాలా బెటర్. నువ్వు రాసినవి ఎప్పుడైనా పిచ్ చేసావా? యా నేను రాసింది పిచ్ చేసా ఆల్రెడీ, ఇంట్రెస్టెడ్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. సో ఎట్లా పోతుందో తెలియదు అది. యా ఇంకా ఫైనల్ స్టేజ్ వరకు రాలేదు స్క్రిప్ట్. బట్ యు వాంట్ టు రైట్ అండ్ డైరెక్ట్ ఇట్, యు వాంట్ టు డైరెక్ట్ ఇట్ ఆల్సో. యా ఇట్స్ ఎ సిరీస్, ఇట్ ఇస్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ ఫిల్మ్. టెల్ మీ సంథింగ్, యూట్యూబ్లో కాంటెంట్ క్రియేషన్లో మనీ ఉందా? ఒకరు ఈ రోజు వచ్చి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసి, కెన్ హీ బిల్డ్ అ కెరీర్ ఫర్ యూట్యూబ్ అండ్ కాంటెంట్, యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్, ఈ రోజు ఒక నిద్ర లేచి నేను యూట్యూబ్లో కాంటెంట్ క్రియేటర్ అవుతా అండ్ డిసైడ్ చేసుకుని ఇఫ్ యూ స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్ టుడే, ఛాన్స్ ఉందా? డెఫినెట్గా 100% యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద థింగ్. నువ్వు అవునన్నా కాదన్నా ఎంత మూవీస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి గోల్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ దేర్. బట్ యూట్యూబ్ అండ్ కాంటెంట్ క్రియేషన్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్, ఈజ్ ద నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్. బికాస్ ఇన్స్టాగ్రామ్ రీచ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ రీచ్, ఇన్సేన్ రీచ్. అది కూడా ఇది జస్ట్ 1% ఆఫ్ వాట్ ఈస్ టిక్ టాక్స్ రీచ్ ఇన్ చైనా. సో 100 టైమ్స్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా. సో ఈ మనీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బిగ్, యూ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్. అంటే లైక్ నేను ఎక్కడ విన్నా చదివా ఇన్ చైనాలో త్రూ టిక్ టాక్ ఓన్లీ 30% ఆఫ్ కామర్స్ ఇస్ హ్యాపెనింగ్, ఈ కామర్స్. 30% ఇస్ నాట్ అ స్మాల్ థింగ్.
ఇట్స్ గేమ్ గేమ్ చేంజింగ్ థింగ్. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏముంటుంది అంటే టిక్టాక్లో కింద నువ్వు నేను ఏదో డాన్స్ వీడియో అదే చేశాను అనుకో, కింద నేను వేసుకున్న షర్ట్ ప్యాంట్ లింక్లు దాని కింద వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా షాప్ అని చెప్పి ఇప్పుడు అది వస్తుంది కదా ఒక ట్రైలర్లో, ఏదైనా ట్రైలర్ కానీ ఒక ఇది పెడితే షాప్ అని చెప్పి యువర్ వాళ్ళే అమ్ముతున్నారు లిటరలీ మర్చండైజ్ మర్చండైజ్. అది ప్రతి రీల్కి వస్తుంది ఐటమ్స్. ఇప్పుడు మార్కెటింగ్ కూడా దాని నుంచి అవుతుంది మార్కెటింగ్, ఎవ్రీ మార్కెటింగ్, స్మాల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నుంచి పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వరకు దెర్ ఈజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, దెర్ ఈజ్ ఎ స్టార్, డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ స్టార్. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బ్రాండ్స్ ఆర్ నౌ ప్రయారిటైజింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ స్టార్స్, బికాస్ స్టార్కి వచ్చే ప్రైస్లో దే ఆర్ గెటింగ్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్. They are prioritizing influence over journalists also. Yeah. That is also happening. They are in every day of your life. Yeah. So definitely content creation is a big thing. Tell us about ippudaka nu okay content creation lo chesavu mauli that you know all everything was self produced kada scale adha chala takwa I mean like minimal. I've seen your videos intlo kuchoni jolly ga chestunna. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆల్రెడీ హాస్టల్ డేస్ లో కూడా యూ హ్యావ్ సీన్ ద స్కేల్ అప్ లెవెల్ అప్ అదంతా. హౌ డిడ్ దిస్ ఫీల్ లైక్ ఈ ఒక చిన్న దాని నుంచి ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ దాంట్లోకి వెళ్ళడం ఎట్లా అనిపించింది? సినిమా అంటే సమ్ అన్అచీవబుల్, అసలు అచీవ్ చేయలేని థింగ్గా చూస్తుంటారు సినిమా అనేది. కానీ ఇట్స్ బేసిక్లీ ద సేమ్ థింగ్ వాట్ ఏ నార్మల్ కాంటెంట్ క్రియేటర్ ఇన్ సమ్ విలేజ్ డూయింగ్ his acting, shooting, editing. That's the same thing. He can do that. Asala, everyone can do that. But the scale gets increased. Ante scale peddada avutadi, chaala mandi manage cheyalsi vastadi, andaru chaala decisions teeskoni oka good product ni achieve cheyalsi vastadi tappa the core thing is the same. So unachievable thing anedi మైండ్లో ఉంటుంది అందరికి, నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాకముందే సినిమా అంటే పెద్ద ఇది అది చాలా ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కానీ ఇట్స్ ద సేమ్ థింగ్. వావ్ మ్యాన్, వావ్, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్. ఐ థింక్ పీపుల్ బయట నుంచి చూసే వాళ్ళు ఎవరికన్నా చూసుంటే ఐ థింక్ దే మైట్ ఫైండ్ దిస్ కొంచెం ఇన్స్పైరింగ్. హూ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్స్? అంటే ఓకే పాపులర్ వాళ్ళు నీకు ఉండొచ్చు, బట్ సంబడి దట్ యు ఫాలో దట్ అందరూ పెద్ద ఫాలో అని నువ్వు అన్నట్టు నీష్ నీష్ అలా కాకపోయినా కూడా సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ యూ వుడ్ వాంట్ టు రికమెండ్ టు అదర్స్? డెఫినెట్లీ తన్మయ్ భట్. తన్మయ్ భట్ ఇస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. మెయిన్ స్ట్రీమ్ బ్రో తన్మయ్ భట్. హోసే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ బెస్ట్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ కాంటెంట్ క్రియేటర్ ఇస్ హోసే. హిస్ కాంటెంట్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నాకు చాలా ఇష్టం ఆ హ్యూమర్ కానీ. నెక్స్ట్ గస్ జాన్సన్ అని ఒక యూట్యూబర్, ఈ మేక్స్ స్కెచ్ వీడియోస్ చాలా క్రేజీ ఉంటాయి. సైమన్ సేస్ ఇస్ ఆల్సో ఇన్స్పిరేషన్. బర్నాడో బెక్లవ్ అని ఈజ్ అ బ్లాగర్, బ్యూటిఫుల్ బ్లాగ్స్, సినిమాటిక్ బ్లాగ్స్ క్రియేటివ్ తీస్తాడు. ఇప్పుడు నీ ఫేవరెట్స్ గురించి చెప్పాను కదా, ఆల్వేస్ హ్యావ్ దట్ విచ్ టు ఎమ్యులేట్ అవర్ హీరోస్. నాకు ఎవరైతే చాలా ఇష్టమో వాళ్ళని మనం రీక్రియేట్ చేయడానికి చాలా మనకు అదొక అర్జ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని హౌ డు యూ బ్రేక్ అండ్ బీ యువర్ సెల్ఫ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్ స్పేస్లో? లైక్ నేను చెప్పిన వాళ్ళు అందరి స్టైల్ నా దానిలో అనిపిస్తుంటుంది, కానీ మీకు తెలియకపోవచ్చు బయట, బికాస్ దానిలో నేను ఎక్కువ ఉంటా కాబట్టి నా స్టైల్ ఆల్సో యాడ్స్ అప్ ఏ మేజర్ బిట్. నా థింగ్ యాడ్స్ అప్ దట్ మచ్ కాబట్టి మీకు అవన్నీ కనిపించవు, కానీ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్ సో మచ్ వాళ్ళ థింగ్స్ కానీ. నేను చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్తావా, గస్ జాన్సన్ ఉన్నాడు, గస్ జాన్సన్ మేక్స్ స్కెచెస్ స్కెచ్ వీడియోస్ లైక్ ప్రాపర్ రెగ్యులర్ చిన్న చిన్న స్కెచ్ వీడియోస్ లైక్ నా అవుట్రో కూడా సేమ్ తన నుంచి ఇన్స్పైర్ అయింది. లైక్ ఒక స్కెచ్ తర్వాత సడన్ గా అది తన అవుటర్ లాగే ఉంటుంది సేమ్. సో స్కెచ్ వీడియోస్ తన చాలా బాగుంటాయి. యు ఆల్సో లైక్ ది ఆఫీస్ అ లాట్ నో? యా, ఆఫీస్ ఐ ఆల్ టైమ్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ ఆఫీస్. ఐ లవ్ దట్ మౌలి ఆఫీస్. ఆఫీస్ చూసిన ఐ వాంట్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ మై స్టైల్, ఇన్ మై నాకుండే హ్యూమర్తో, నాకుండే ఇన్స్టాన్సెస్తో, నా ఎక్స్పీరియన్స్, నా
రిలేటబుల్ థింగ్స్ నాకు జరిగిన దాంట్లతో ఐ వాంట్ రిక్రియేట్ ద సేమ్ థింగ్ అండ్ ఇట్ ఫార్మ్స్ అ న్యూ స్టైల్ అంతే. విల్ టాక్ అబౌట్ 90s లేకపోతే పిఆర్ నన్ను కొడతా 90s గురించి మాట్లాడకపోతే. వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ యునో టేక్ అవే ఫ్రమ్ 90s? కొత్త టేక్ అవేస్ తర్వాత వద్దాము, ఏం నేర్చుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పటిదాకా నేర్చుకునేది, ఇప్పటిదాకా తెలుసుకున్నది, ఈ సిరీస్ నుంచి కొత్తగా ఏం నేర్చుకున్నావు, కొత్తగా ఏం తెలుసుకున్నావు? నేను ఒకటి బిలీవ్ చేస్తా, లైక్ టూ సీస్, ఒకటి కాంపౌండింగ్, ఒకటి క్రెడిబిలిటీ. కాంపౌండింగ్ ఈజ్ మనం ఏం చేసినా వర్క్ కాంపౌండ్ అవ్వాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ప్రతిరోజు స్పెండ్ చేసే టైం ఎవరితో స్పెండ్ చేస్తాం, ఫ్రెండ్స్ కానీ వర్క్ పీపుల్ కానీ, దే ఇఫ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ అస్, దట్ కాంపౌండ్స్ ఎవ్రీడే. వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఎవ్రీడే, దట్ గెట్ దట్ లీడ్స్ టు బిగ్గర్ థింగ్, బిగ్గర్ అవుట్పుట్. సో నెక్స్ట్ క్రెడిబిలిటీ, ఎవ్రీ వర్క్ షుడ్ హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ, సమ్ క్వాలిటీ, సో దట్ నీ పోర్ట్ఫోలియో అని కాదు క్రెడిబిలిటీ, నీ సేల్, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే యూ విల్ బి గ్రోయింగ్. సో అదే నీ నీ రెజ్యూమ్ ఏదైతే ఉందో, నీ ప్రొఫైల్, ఆఫ్ నీ ప్రొఫైల్ అనేది ఆ క్రెడిబిలిటీ వస్తుంది. యా, సో ఈ 90s నాకన్నా బాగా, నాకన్నా మంచి ఒక స్క్రిప్ట్, చాలా స్క్రిప్ట్లు కంప్లీట్ చేసిన ఒక డైరెక్టర్, ఒక మంచి రైటర్, ఒక మంచి డిఓపి, క్రేజీ డిఓపి, మంచి టీమ్తో వర్క్ చేసి ఇన్ని ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యి నేను చాలానే నేర్చుకుంటాం. అఫ్కోర్స్ నేర్చుకుంటాం, సమ్ ఏదో సేయింగ్ ఉంటుంది, లైక్ 11 డేస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో స్పెండ్ అయితే యూ విల్ గెట్ దోస్ పీపుల్స్ బిహేవియర్ క్వాలిటీస్. వీళ్ళందరితో ఇన్ని రోజులు ట్రావెల్ అయితే డెఫినెట్లీ ఐ లెర్న్ సో మచ్. అండ్ ఆల్సో 90s నేను నా స్కూల్ మళ్ళీ రిలీవ్ చేసినట్టుంది. నేను 10th class రోల్ ప్లే చేశాను, 9th class అదేంటి 90s. మొన్ననే కదా అయింది, మొన్నేం కాదు, 2016 పాస్ అవుట్, 10th. ఓకే ఓకేలే, యూ షుడ్ యాక్చువల్లీ బి ప్రౌడ్ మ్యాన్ దట్ యు అవార్డ్ 21 or 22 అండ్ యువర్. యా, ఐ యు షుడ్ బి ప్రౌడ్. యా, డోంట్ థింక్ దట్ ఐ యామ్ మాకింగ్ యువర్ ఏజ్ ఆర్ ఎనీథింగ్. నే నే, ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఓన్లీ. యా, ఎర్లీగా స్టార్ట్ చేసినా మీకు, కానీ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నేను ఎప్పుడు జీవితంలో నేను డ్యాన్స్ వేయలే స్కూల్లో. ఇక్కడ నేను యాన్యువల్ డే సీన్లో నేను యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ కోసం డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది సేమ్, ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్. లైక్ నేను అప్పుడు చేయలేను అని ఇప్పుడు చేశా. నేను 10th class శ్రీ చైతన్య, మన శ్రీ చైతన్య కాలేజ్, మన స్కూల్లో అమ్మాయిలతో మాట్లాడినట్టు తెలిసినా కూడా వాయిస్ చేస్తారు మనకి. ఇక్కడ కొంచెం చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది మనకి. సో ఇట్ ఈస్ రిలీవింగ్ దోస్ మూమెంట్స్. సూపర్ మ్యాన్. స్పీకింగ్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్, ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ సంబడీ లైక్ వెంకటేష్ వచ్చి నీకు ఆ రిలీజ్ చేసినప్పుడు ఆయనే మరి ఎందుకు రా నీకు అనే రిలీజ్ చేసినప్పుడు యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. వెరీ 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 హ్యాపీ దట్ డే నాకు, ఎందుకంటే వెంకటేష్ గారు లైక్ మన మనలాంటి ఈ జనరేషన్కి వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళంతా వెరీ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసి వీఆర్ గోయింగ్ దేర్ మీటింగ్ ఏమంటే లైక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ క్లౌడ్స్ ఓన్లీ. సూపర్. ఇప్పుడు డూ యూ వాంట్ టు డూ దట్ సెగ్మెంట్ వేర్ ఇప్పుడు రేపో ఎల్లుండో మీకు ట్రైలర్ లాంచ్ ఉంది చిరంజీవి గారితో, బట్ ఇంటర్వ్యూ ట్రైలర్ అయిపోయాక వస్తుంది, ఇప్పుడే చెప్పేస్తావు ఏదన్నా? చిరంజీవి గారు ఎవ్విటంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది, సంథింగ్ లైక్ దట్. డెఫినెట్గా చిరంజీవి గారు చెప్పే కదా, చిరంజీవి గారిలో మాట్లాడు. ఓ, చిరంజీవి గారిని మీట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా. కలవకపోతే కట్ చేసుకుంటాం. చిరంజీవి గారు యాక్చువల్లీ, చిరంజీవి గారు నాకు చాలా చెప్పారు బాగులేదు, చాలా బాగా సో కొడతారా వినండి, అద్భుతంగా చేస్తావు నీ మెమరీ దగ్గర నీకు మేము నేను చూసా చూడలేమో నాకు తెలిసి పర్లేదు. ఏం మాట్లాడారు చిరంజీవి? చిరంజీవి గారు సినిమాకే నేను పిచ్చి పిచ్చిగా వెళ్తా, నేను కలిస్తే విల్ బి వెరీ హ్యాపీ.
కలిసేసాం అనుకుని మాట్లాడు. చిరంజీవి గారు నేను రెగ్యులర్గా కలుస్తుంటాం, కామన్ విషయం మనకి. నువ్వే కదా ట్రైలర్కి ఇన్వైట్, ట్రైలర్ లాంచ్కి ఇన్వైట్ చేసింది. చరణ్ బ్రో కూడా వస్తా అన్నాడు. అంతే మనం అప్పుడప్పుడు కలుస్తుంటాం, ఇలా చిల్ అవుతుంటాం. నువ్వు నువ్వు కలుస్తావా? అంత యాక్సెస్ నాకు లేదు. స్మార్ట్ దీప్ అన్ఫార్చునేట్లీ రమ్మన్నారు. ఇప్పుడు మెసేజ్ ఏమన్నా టైం అవుతుందా నీకు? అదే లంచ్కి రమ్మన్నారు. ఓకే ఓకే, లెవెన్ అయింది. అదే లంచ్ టైం కాదు, లంచ్ టైం అయితే వెళ్తాను నేను. ఓకే ఓకే, నా కోసం రియల్ చేపిస్తా అన్నారు. ఒకటే మొహమాటం అసలు తినుమోలి మే రియల్ తిను రియల్ ఏం చేస్తాం. నైంటీస్ 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 కలిసి చూద్దామని చెప్పారు. ఓకే, ఆయన కలిసి అండి ఇప్పుడే చూపించినాక నడుస్తున్నారు. అరే ఇంకా అవ్వలేదు, డిఐ అవ్వలేదు. ఓ రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు సరే చూసాం, చాలా బాగుంది అన్నారు. ఎలా చూసావు నా చిన్నప్పుడు నీలాగే ఉండేవాడిని అన్నారు చిన్నప్పుడు కొడతారు నన్ను. ఏం పర్లేదు, సపోజ్ చిరంజీవి గారు కానీ ట్రైలర్ లాంచ్ వస్తే ఇది పాస్ట్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు రాకపోతే రిహార్సల్ రిహార్సల్ చిరంజీవి గారు చిరంజీవి గారు అదే కలిసేది ఉండే. ఎప్పుడు కలుస్తాం, ఈసారి యూరోప్ ట్రిప్లో ఉన్నారు, కలవడం కుదరలేదు. జస్ట్ అప్పటికి రామోలి ఎయిర్పోర్ట్లో రానే లేదు సార్, నేను రామ్ వెంకట శ్రీకర్ ఇంటర్వ్యూలో ఉన్నాను అని చెప్పాను, అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి. నీకన్నా అది ఇంపార్టెంట్ కాదు నాకు. బా టచ్ చిరంజీవి గారిని అయితే నేను ఎప్పుడు కలుస్తుంటా, కానీ నువ్వు 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 ఇంపార్టెంట్ నాకు. టచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను ఇంటర్వ్యూ చేయడానికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్. నైంటీస్ అయిపోయాక కూడా గోస్ట్ చేసేయకు, ఫోన్స్ ఎత్తు, మెసేజెస్కి రిప్లై ఇవ్వు. డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్. నేను చిరంజీవి గారితో బిజీ ఉంటా, ట్రై చేస్తా ట్రై చేస్తా. ఎట్లీస్ట్ పాస్ మీ యువర్ మేనేజర్స్ ఆర్ పిఆర్స్ నెంబర్. చూద్దాం కొంచెం దూరంగా ఉండు, బెటర్ ట్రై చేస్తా. నీ నెంబర్ నెంబర్ నాకు ఉందా? నా దగ్గర సేవ్ చేసుకుని ఉండవుగా. నువ్వు డిలీట్ చేస్తా, అదే అయిపోయింది కదా ఇంటర్వ్యూ. డిలీట్. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. చాలా ఇంటర్వ్యూ చూసినది, ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ హియర్. చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఐ ఎంజాయ్డ్ అ లాట్. At this point, I'm not even able to figure out whether you are meaning it or not. So, thank you very much, man. All the best. Thank you. Thanks so much. Watch hashtag 90s series on ETV Win. It is releasing on Jan 5th. Sankranthi ki cinema gelli. Cinema ni chochaka TV lo ETV Win lo see series pettukoni chudandi. Pakka mee family meeru enjoy chestaru. It's a cute family series. You'll definitely enjoy. Please watch it.